ஓஹி கல்வரி சந்தேஷம் மகிமோன்னதுனி சங்கல்பம் ஊஹించినంతలు సఫలతనిచ్చే మహిమ కాపరి సందేశం ఇహ పరములను ఏకము చేసే దహించు అగ్ని సందేశం రోహి కల్వరి సందేశం. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన రోహి కల్వరి సందేశం టీవీ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో ఈ రీతిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ దర్శించడానికి దేవుడు కృప చూపాడు. అందును బట్టి దేవదేవునికి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ప్రియులారా, ఈ కార్యక్రమం మీరు క్రమం తప్పకుండా రెగ్యులర్గా వీక్షిస్తున్నట్లు, ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తున్నట్టు, అనేక విషయాలు మీరు తెలుసుకుంటున్నట్టు, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి నేను వింటూ ఉన్నాను. అందును బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. మరీ ముఖ్యంగా ప్రభువారిని నిండారా స్తుతిస్తున్నాను. నిజంగా ఈ కార్యక్రమం మీకు ఇంకా ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని, మీతో పాటు ఇంకా అనేకులకు దీవెనకరంగా ఉండాలని, మీరు ఇంకా అనేక మందికి ఈ కార్యక్రమాన్ని ఇంట్రొడ్యూస్ చేయాలని, ప్రతిదినము మీరు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం వీక్షించాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకొనుచున్నాను. ప్రియులారా, చూడండి, ఈరోజు మన అంశం నా వలన. చూడండి, సామెతలు 9:11 నాతో పాటు మీరు చూస్తే మీ బైబుల్ గ్రంథాలను ఒక్కసారి గమనించండి. మీరు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో నేరుగా మాట్లాడలాగా దాని గురించి అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృపగల మహేశ్వామి, నీకు వెళ్ళలేని స్తుతులను స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దయ వల్ల మా జీవితాల్లో మరొక నూతన సంవత్సరం అనేటువంటి కార్యాన్ని, ఆ దయా కిరీటాన్ని, లేక మరొక నూతన సంవత్సరాన్ని మా జీవితాల్లో మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. చేరువచ్చిన మా ప్రియులందరినీ దీవించమని అడుగుచ్చిన, చదువుబడిన లేఖన భాగాలను ఏ రీతిగా విశ్లేషించుకోవాలో అల్పునే నన్ను నీ ఆత్మతో నింపమని అడుగుచ్చిన, మీ సిలువ చెంత మరుగుపరచమని అడుగుచ్చిన, నాకు మీరు బోరగా ఉండమని అడుగుచ్చిన, ప్రతి ఒక్కరికి వినే చెవి గ్రహించే మనసు అనుగ్రహించమని, తద్వారా ఈ నూతన సంవత్సరములో మీ ద్వారా పొందుకున్న ఈ ఆయువును మీతో గడుపుట కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున మికిలి వినియము గడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మనము గత సంవత్సరం అంతా కూడా సజీవులుగా ఉండి ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాము అంటే, ఈ కొత్త సంవత్సరాన్ని చూడగలిగాము అంటే, ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నాము అంటే, అది కేవలము దేవుని యొక్క కనికరము అన్న సత్యాన్ని మనము గమనించాలి. దేవుని కృప లేకుండా, ఆయన కనికరము లేకుండా, ఆయన కాపుదల లేకుండా, ఆయన అనుగ్రహము లేకుండా ఈ లోకములో మనం ఒక క్షణము కూడా మన జీవితంలో ముందుకు సాగలేము. ఎందుకంటే ప్రియులారా, ఆయన మనకు నిత్యము కాపుకాయు దేవుడు, మన ఆయుష్కాలం పొడిగించే దేవుడు, మనకు దీర్ఘాయువును అనుగ్రహించే దేవుడు. యెషయా 26:3 చూస్తాం, ఆయన అనునిత్యము దానికి కాపు కాస్తున్నాడంట. అనునిత్యము, అనుక్షణము, ప్రతిక్షణము, జీవితాంతము కూడా ఆ మహనీయుడు మనకు కాపు కాస్తున్నాడు. ఆయన కాపుదల, ఎందుకంటే 121 కీర్తనలు మనం చూస్తాం ప్రియులారా, నిన్ను కాయువాడు కునుకడు నిదురపోడు. ఆ మహనీయుడు నిన్ను నన్ను కాసే దేవుడు. ఆయన కాపుదల్లో నీవు నేను ఈరోజు సజీవులుగా ఈ నూతన సంవత్సరాన్ని చూడగలిగాం, ఈ క్రొత్త ఏట్లో ప్రవేశించగలిగాం, చూడగలిగాం, చక్కగా ఈ యొక్క సెలబ్రేషన్ను జరుపుకోగలిగాం. ఎంత ఆశ్చర్యం! అయితే ఈ గమనం నీకు నాకు కావాలి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను రాజు ఒక చక్కని మాటను మన దృష్టికి తెస్తున్నాడు. ఈ దీర్ఘాయువు లేక మరొక నూతన సంవత్సరం అనేటువంటి ఆయువు
ఎలా పొందుకున్నాము అంటే సృష్టికర్త ద్వారా పొందుకున్నాము, దేవుని అనుగ్రహం ద్వారా పొందుకున్నాము. దేవుని యొక్క కనికరము లేకపోతే, ఆయన అనుగ్రహము లేకపోతే, ఆయన కాపుదల లేకపోతే మనమేమవుతామో తెలియదు. మనకంటే పెద్దలు, గొప్పవారు, నీతిమంతులు, పరిశుద్ధులు అన్నీ ఉన్నవారు ఎందరో ఈ దినాన్ని చూడలేక, ఈ సంవత్సరాన్ని చూడలేక, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోలేక ఈ లోకయాత్రను ముగించారు. వారికి లేనిది మనకున్నది దేవుని యొక్క మహాకృప. ఇట్టి కృపను పొందుకున్న నీవు నేను నిజంగా దేవుని దయ వల్ల నాకు ఒక నూతన సంవత్సరం అనేటువంటి కొత్త ఏటిని చూడటానికి దేవుడు నాకు ఒక ఆయుష్కాలం ఇచ్చాడు. నా జీవితాన్ని పొడిగించాడు, నా ఆయువును పొడిగించాడు, నా దినములను పొడిగించాడు. కాబట్టి ఇది దేవుని వల్ల జరిగిన కార్యము అని నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడి ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగాలి. ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చిన దేవుడు ఇదిగో నీకు ఒక ఆజ్ఞను ఇస్తున్నాడు. ఎందుకంటే ప్రియులారా, అపొస్తలుల కార్యము 17:30 చూస్తే అక్కడ చక్కగా భక్త పౌలు ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ మాట అనగా, ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచిచున్నట్టునట. కానీ ఇప్పుడైతే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అంతటా అందరూ మారు మనస్సు పొందాలని దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. నీకెందుకు ఆయుష్కాలం పొడిగించాడంటే నీవు నశించకూడదని, నీవు ఆ నిత్య ఆజ్ఞకి ఆహుతి కాకూడదని, ఆ పాతాల వశము కాకూడదని, పుట్టే ప్రతి మనిషి గిట్టక తప్పదని, మనకంటే పెద్దలు ఎందరో ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని చూడలేక లోకయాత్ర ముగించారని, ఆయుష్కాలం పొడిగించబడిన నీవు నేను, మరొక నూతన సంవత్సరాన్ని చూడగలిగిన నీవు నేను, ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది, మనల్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని కృప లేకపోతే, ఆ మధ్యకాలంలో ఒక సర్వేని చూశాను ప్రియులారా, నిమిషానికి 90 చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి నీవు నేను ఎలా ఉన్నాం, యాక్సిడెంట్లు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, సూసైడ్ అటెంప్ట్స్ కావచ్చు, జబ్బులు కావచ్చు, దేవుని పిలుపు కావచ్చు, దీర్ఘాయువు కావచ్చు, రకరకాల అగత్యాలు కావచ్చు, విపత్తులు కావచ్చు, మట్టుకు ఏది ఏమైనా నిమిషానికి 90 ప్రపంచవ్యాప్తంగా చనిపోతుంటే, రోజుకు గంటకు 8 రోజుకు 8 ఒక్కసారి, వారానికి, నెలకు, సంవత్సరానికి ఇలా మన ఆయుష్కాలను మనం పొడిగించుకుంటే దేవుని యొక్క కృప వలన ఎంత ఆయుష్కాలాన్ని మనం చూడగలిగాం, ఎంత ఆయుష్కాలాన్ని మనం చూడగలిగాం. అందుకే ఇక్కడ లేఖనాలు తెలియజేస్తాం, నా వలన నీకు దీర్ఘాయువు. దేవుని వలనే ఈరోజు ఈ యొక్క దీర్ఘాయువును, లేక ఈ నూతన సంవత్సరమును, ఈ కొత్త ఏటిని నీవు నేను చూడగలిగామనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. ఆ యొక్క అనుభవం నీకుంటే, ఆ గమనము నీకుంటే, ఆ గుర్తింపు నీకుంటే నిజంగా ప్రభువును విడిచి నువ్వు పక్కకు పోలేవు. ఒకవేళ పక్కకు పోతే, ఇంకా నీవు ప్రభువును గుర్తించకపోతే, ఇదిగో ఆయుష్కాలం నీకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన నిజంగా ఆయన కృపలో నిన్ను జ్ఞాపకం చేసుకుంది. ఎందుకంటే నీవు నశించకూడదని, నీవు నశించి ఆ నిత్య నరకానికి ఆహుతి కాకూడదని. లుకాసువార్త 16 చూస్తాం ప్రియులారా, ఇదిగో ధనవంతుడు ఉంటాడు, బీద లాజరు ఉంటాడు, అతనికి చాలా ఆయుష్నిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఎన్ని ఇచ్చినా ధనమును బట్టి సౌఖ్యంగా, సుఖంగా, సంతోషంగా తన జీవిత యాత్రను ముగించాడు. దేవుడిచ్చిన ఆ ఆయుష్కాలాన్ని గుర్తించలేకపోయాడు, ఆ సౌఖ్యాన్ని, సుఖాన్ని గుర్తించలేకపోయాడు. ఇది నా దేవుని దయ వల్ల నాకు అనుగ్రహించబడిందనే సత్యాన్ని మరచాడు. మొత్తం మీద ఏదో ఒకరోజు దేవుని పిలుపును అందుకొని లోకయాత్ర ముగించాడు. అప్పటి వరకు ఈ గమనము లేని ఆ ధనవంతుని జీవితంలో ఒక గొప్ప ఛేద అనుభవాన్ని చూశాం, ఒక గొప్ప ఛేద అనుభవాన్ని చూశాం. ఇక్కడ ఎంతో సౌఖ్యంగా, సుఖంగా, నెమ్మదిగా, సంతోషంగా, ఆనందంగా తన జీవితాన్ని గడిపాడో ఒక్కసారిగా అగ్నికి ఆహుతాయంట. ఏబు గ్రంథకర్త అంటాడు ప్రియులారా, పాపం చేసిన వానికంట పాతాళము అపరిమితమైన నోరు తెరుచుకొని కనిపెట్టి ఎదురు చూస్తుందంట. అపరిమితమైన నోరు, దానికి అసలు పరిమితే లేదంట, అలా నోరు తెరిచి ఎదురు చూస్తూ ఉంటుందంట ప్రియ. అపరిమితమైనటువంటి నోరు, పాపం చేసిన వారి కొరకు, దేవుని మాట వినని వారి కొరకు,
దేవుని మాటను ధిక్కరించిన వారి కొరకు, ఇదిగో ఎన్ని సంవత్సరాలు వారి జీవితంలో దేవుడు అనుగ్రహించిన, ఎన్ని రకాలుగా ప్రభు యొక్క కృప వారిని దర్శించిన, వాక్యం విన్న, ఇదిగో దేవుని యొక్క కృపకు పాత్రుడు పాత్రురాలైనప్పటికి కూడా వారు వారి యొక్క జీవితంలో ఇదిగో దేవుని కనికరాన్ని పొందుకొని గుర్తింపు లేనటువంటి వ్యక్తులు, ఇదిగో వారికి ఉన్న అలవాట్ల చేత, వారికి ఉన్నటువంటి క్రియల చేత, సహవాసముల చేత, సంభాషణల చేత ఈ లోకయాత్ర ముగించుకొని తుదకు అదుగో ఆ ధనవంతుని వలె లోకయాత్ర ముగించి తద్వారా వారు పాతాళానికి ఆహుతి అవుతున్నట్టుగా, అగ్నికి ఆహుతి అవుతున్నట్టుగా, అగ్ని ఆరదు పురుగు చావదు అనేటువంటి సత్యాన్ని గుర్తించిన వారు, దేవుని దయ వల్ల ఒక నూతన సంవత్సరాన్ని చూడగలిగినటువంటి సత్యాన్ని గుర్తించని వారు, అయ్యో ఈ నూతన సంవత్సరంలోనైనా నేను నా మనసును మార్చుకుందాం, నా అలవాట్లు మార్చుకుందాం, ఇదిగో నా సృష్టికర్తను కలిగి నేను ముందుకు సాగాలన్నటువంటి తీర్మానం లేనివారు, ఆ అనుభవం లేనివారు, ఆ భయము లేనివారు, ఆ గమనము లేనివారు, వారి ఇష్టానుసారంగా వారు తిరిగి వారి జీవితాన్ని ముందుకు కొనసాగింపజేసుకొని ఇదిగో దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఆయస్కరమైన క్రియల చేత తద్వారు వారు నష్టపోతున్నట్టుగా మనం చూస్తున్నాం అనేక మంది జీవితాలు. ఈరోజు నీవు అలా కాకూడదని, అలాంటి వ్యక్తుల జాబితాలో నువ్వు ఉండకూడదని, ఇదిగో దేవుని వలన దీర్ఘాయువు పొందిన నీవు నిజంగా దేవుని కలిగి, ఇదిగో దేవుడు అపొస్తలుల కార్యం 17:30 చెప్పినట్టుగా అంతటా అందరూ మారు మనసు పొందాలని, తద్వారా దేవుని యొక్క రక్షణకు పాత్రలు కావాలని, ఈ లోకములో దేవుని బిడలుగా బ్రతకాలని, ఈ లోకయాత్ర ముగిస్తే పరలోకము చేరాలని, ఇది దైవిక చిత్తమని, అందుకే నీకు ఒక ఆయుష్కాలం పొడిగించాడని, ఒక సంవత్సరం అనేటువంటి కొత్త ఏటిని నీ జీవితంలో అనుగ్రహించాలని సత్యాన్ని నువ్వు గ్రహించాలి. అలా నువ్వు గ్రహిస్తే నిజంగా దేవుని యొక్క లక్ష్యాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నీవు గుర్తిస్తావు. ఉమో నాకు దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు, ఆయన కృప నన్ను దాటిపోలేదు. ఎందుకంటే ప్రియారా, దేవుని యొక్క కృప వలనే మనం రక్షించబడతాం. ఈ సత్యాన్ని నీవు నేను నమ్మాలి. ఎందుకంటే ప్రియారా, ప్రకటన 22:21 చూస్తే ఆయన కృప, నిజంగా ఆయనకు భయపడ్డ వారిని ఎప్పుడు దాటిపోదు, ఆ కృప వల్ల ఆయన రక్షణ అనుగ్రహిస్తాడని, ఆ ఎచ్చైన కృపకు వారు ఎప్పుడు పాత్రులని లేఖనాలు తెలియజేస్తున్నాయి. దేవుని కృప వలన నీకు ఒక నూతన సంవత్సరం అనుగ్రహించబడింది. ఆ కృప పొందుకున్న నీవు, దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్న నీవు నిజంగా ధనవంతుడిలాగా నిర్లక్ష్యంగా నీ జీవితాన్ని ఇంకా దేవునికి దూరస్తుడిగా దూరస్తురాలిగా గడపక, ఆయనే నన్ను అనునిత్యము కాపాడాడు, ఆయన కృపలో నేను ఉన్నాను, నాకంటే గొప్పవారు ఎందరో ఈ లోకయాత్ర ముగించారు, నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఒక్క నిమిషానికి 90 చనిపోయే జాబితాలో నా పేరు లేకుండా, సజీవులుగున్న జాబితాలో, దీర్ఘాయు పొందుకున్న వారి జాబితాలో, నూతన సంవత్సరాన్ని చూసిన వారి జాబితాలో, నూతన సంవత్సరంలో ప్రవేశించి చక్కగా సెలబ్రేషన్ చేసుకునేటువంటి బిడ్డల జాబితాలో, సజీవుల జాబితాలో దేవుడు నన్ను ఉంచాడు కాబట్టి నిజంగా నేను దేవుణ్ణి కలిగి జీవిస్తాను. ఎందుకంటే ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం 36:26 ఆయన మనకు ఒక నూతన స్వభావాన్ని, నూతన మనస్సును ఇవ్వటానికి ఇష్టపడు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండె కావాలి. ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు దేవుడికి ఆయుష్కాలం ఇచ్చినా ఇంకా నీ వల్ల పాత వాతవేయబడ్డ మనస్సాక్షి ప్రకారమే నీవు జీవిస్తే నిజంగా నీవు ధనవంతుని స్థితిలో ఉన్నట్టే. నీకు ధనవంతునికి వ్యత్యాసము లేదు అన్న సత్యాన్ని నువ్వు గమనించాలి. అతనికి గమనము లేదు తన భవిష్యత్తు మీద, తన జీవితం మీద. ఆ సుఖమే శాశ్వతం అనుకున్నాడు, ఆ సౌఖ్యము శాశ్వతం అనుకున్నాడు, ఈ లోకము శాశ్వతం అనుకున్నాడు, తన యొక్క ఆ ధనము శాశ్వతం అనుకున్నాడు. అందుకే దేవుడు ఎన్ని సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగించినా, ఎన్ని దీవెనలు అతనికి అనుగ్రహించినా గుర్తించలేనటువంటి, వాతవేయబడ్డటువంటి, రాతి గుండె లాంటి మనసు కలిగినటువంటి ధనవంతుని జీవితంలో తుదకు అతనికి దక్కింది పాతాళం. అతనికి దక్కించుకుంది అతను పాతాళాలు, అతను నిలబెట్టుకుంది పాతాళాలు. కాబట్టి ప్రియులారా, మనము ఆ స్థితిలో ఉండకూడదని, ఇదిగో ఈ సంవత్సరంలో మనము
నిజంగా ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని. హబక్కు గ్రంథకర్త అంటాడు, అయ్యా సంవత్సరములు జరుగుచుండగా నూతనపరచుము నీ కార్యాలు. దేవుని కార్యాలు నువ్వు నూతనపరచాలి. ఏబు గ్రంథకర్త అంటాడు, ప్రియులారా 31వ అధ్యాయం 16వ అధ్యాయం 11లో చూస్తే, మన దినములు క్షేమముగా ఉండాలంటే, మన సంవత్సరములు క్షేమదాయకంగా ఉండాలంటే నిజంగా దేవుణ్ణి సేవించాలి. దేవుని కలిగి జీవిస్తే నీకు ఆయుష్కాలం పొడిగించబడుతుంది. నీ దినములు, నీ బ్రతుకు దినములన్నీ కూడా నీవు క్షేమాన్ని చూడగలుగుతావు. కీర్తనకారుడు అంటాడు, 23వ కీర్తన, నా బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా ఎంట వచ్చును. కారణం, అతను రక్షించబడ్డాడు, దేవుని అందు విశ్వాసం ఉంచాడు, ప్రభువును కలిగి ఉన్నాడు. అందుకే ఆయన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే తన ఎంట వచ్చును. ఆ నిశ్చయత నీకుండాలి, ఆ విశ్వాసం నీలో ఉండాలి. అంటే నీవు నిజంగా దేవుని కలిగి ఉండాలి. దేవుని చేత నీవు రక్షించబడి ఉండాలి. దేవుని నీ రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన నామంలో నీవు బాప్తీసం తీసుకోవాలి. యోహాను 1:12 ప్రకారం ప్రభువుని నీ రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి, బాప్తీసం తీసుకోవాలి. తద్వారా నీవు ఆయన ద్వారా పొందుకున్న ఈ యొక్క ఆయుష్కాలాన్ని బట్టి నీవు ఆయన వాక్యానికి లోబడి నీ జీవితంలో ఆయన్ను కలిగినటువంటి విశ్వాసిగా, క్రైస్తవుడిగా, భక్తిగా, లేక భక్తుల జాబితాలో భక్తిపరుడుగా నీ పేరు ఉండాలని, అలాంటి భక్తిభావాన్ని నువ్వు అలవర్చుకోవాలని, అప్పుడు ప్రభు ఏ క్షణము ఈ లోకానికి వచ్చినా, లేక ఈ లోకయాత్ర ఏ క్షణము ముగించినా, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ నూతన యెరూషలేము అనేటువంటి రాజ్యానికి, ఆ పట్టణానికి వారసులు అన్న సత్యాన్ని నీవు నేను గుర్తించాలి. అందుకే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, నువ్వు నశించకూడదని. అంతటా అందరూ మారు మనసు పొందాలని భక్తుల జాబితాలో నువ్వు ఉండాలని. ఈ నూతన సంవత్సరంలో నీలో ఉన్న రాతి గుండె, నీలో ఉన్న అలవాటు, దేవునికి ఆయస్కరమైన క్రియలు, దేవుని సన్నిధికి రాని క్రియలు. ఇంకా లేఖనం తెలియజేస్తుంది ప్రియులారా, ఈ యుగ సంబంధమైన కొరింథు పత్రికలు అంటాడు భక్త పౌలు, దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. అలాంటి గుడ్డివాడిగా, అంధుడిగా, ధనవంతుడు లాంటి గుడ్డోడిగా, ఎన్ని దీవెనలు పొందుకున్నా, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నా, ఎన్ని సంవత్సరాలు పొందుకున్నా, ఎన్ని నూతన సంవత్సరాలు చూసినా, జీవితంలో ఆ నూతనత్వం లేకపోతే, ప్రభువు కోరుకున్నట్టుగా వారి జీవితాలను మలుచుకోకపోతే నష్టపోతాం. ఎందుకంటే ప్రియులారా, 1 కొరింథీ 5:17 మనం చూస్తాం ప్రియులారా, కాగా ఎవడైనను క్రీస్తు నందునేలవాడు నూతన సృష్టి. ఆ నూతన సృష్టి అంటే నీవే ఒక నూతన సృష్టిగా నిన్ను నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ఆ నూతనత్వాన్ని నువ్వు ఆయత్తుపరచుకోవాలి, తయారు చేసుకోవాలి. ఆ నూతన కార్యాలకు నువ్వు అలవాటు పడాలి. ఆ కొత్త అనుభవంలోకి నువ్వు రావాలి. ఆ పాత అనుభవాలను నువ్వు విడుచుకోవాలి. ప్రార్థనకు రాని అనుభవం విడిచి ప్రార్థనకు వచ్చే అనుభవం, ప్రార్థించే అనుభవం, విశ్వాసం ఉంచే అనుభవం, ప్రభు మీద ఆధారపడే అనుభవం, భక్తిగా జీవించే అనుభవం, పరిశుద్ధంగా జీవించే అనుభవం, వాక్యాన్ని చదివే అనుభవం, వాక్యానుసారంగా నడుచుకునే అనుభవం, దేవుడు చేసిన మేలు తలపోసుకునే అనుభవం, కృతజ్ఞత స్తుతులు చెల్లించే అనుభవం నీవు క్రియేట్ చేసుకోవాలి. నీవే ఒక నూతన సృష్టిగా అనేకులకు నిరూపించుకోవాలి. నేను నువ్వు వెల్లడి చేసుకోవాలి. ఆ దిశగా నీవు ముందుకు సాగాలి. అందుకే దేవుడు నీ పట్ల నీకు ఒక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు, ఒక కొత్త ఏటిని నీ జీవితంలో అనుగ్రహించాడు. నిజంగా చాలామందిని మనం చూస్తాం, ప్రభువారు లేక దేవుడు ఈ సృష్టిని నిర్మిస్తే, ఆదికాండ 1వ అధ్యాయంలో ఆయన చేత నిర్మించబడినటువంటి, ఆయన చేత ఆయుష్కాలం పొడిగించబడినటువంటి, ఆయన కృపలో కనికిరములో ఉన్నటువంటి అనేక మంది భక్తులు, మేధావులు, వారి జీవితంలో ఎన్నో నూతన సృష్టి, నూతన క్రియేషన్స్, ఆ గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను వారు ఆ యొక్క ఆయుష్కాలంలో జరిగించారు. వారి బ్రతుకు దినముల్లో వారు అలాంటి అనుభవంలో ముందుకు సాగారు. థామస్ ఆల్వా ఎడిషన్ చూస్తే బల్బు కనిపెట్టాడంట. ఈరోజు లైటింగ్ బ్రహ్మాండంగా వస్తుంది. ఆయన ఒక క్రియేషన్ చేశాడు, బల్బుని కనిపెట్టాడు. యేసు ప్రభువారు లేక దేవుడు సృష్టికర్త
ఈ యొక్క సృష్టిని భూమి ఆకాశములను సృష్టిస్తే ఆయన చేత నిర్మించబడ్డటువంటి కొత్త సంవత్సరాన్ని లేక ఆయుష్కాలాన్ని పొడిగించబడ్డటువంటి సజీవుడిగా ఉన్నటువంటి థామస్ ఆల్వా ఎడిషన్ బాల్బోను కనిపెట్టాడు. వాస్కోడిగామా సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టారు. ఇంకా అనేక మంది ఆథర్స్ ఎన్నెన్నో వారి జీవితాల్లో వారు కనుగొన్నారు. వారు సృష్టించారు ఒక నూతన క్రియేషన్స్ను, ఒక చరిత్రను సృష్టించారు, ఒక ఘన చరిత్రను, ఒక గొప్ప గొప్ప కార్యాలను వారు సృష్టించటానికి దేవుడు వారి ఆయుష్ను అనుగ్రహించారు. సజీవులుగా ఉండగలిగారు. సజీవులుగా ఉన్నవాడు, ఇదిగో ఆశ ఉన్నవాడు, ఆ అనుభవం ఉన్నవాడు ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలను ఆయత్తుపరచుకోవడానికి, తమ ఆశలు నెరవేర్చుకోవడానికి, తాము ఒక ఉన్నతమైన వ్యక్తులుగా, గొప్ప వ్యక్తులుగా, ఒక నిజంగా ఒక సెలబ్రిటీస్గా, ఒక చరిత్రకారులుగా, ఘన చరిత్రను సాధించిన వారిగా, ఒక గొప్ప కార్యాలను చేసిన వారిగా దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్కాలంలో, వారికి ఇచ్చిన సమయములు, వారికి ఇచ్చిన తలాంతులు, వారికి ఇచ్చిన వనరులను, తలాంతులను, సమయాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, పరిస్థితులను వారు ఆ దిశగా వారికి అనుకూలపరచుకొని వారు గొప్పవారిగా, వారు ఉన్నతమైన వారిగా, వారు చనిపోయినా సరే వారు చేసిన కార్యాలు అట్లాగే మిగిలిపోయే విధంగా వారు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఇట్లే చేసుకున్నారు. నువ్వు ఎలా ఇట్లే చేస్తున్నావు? కాబట్టి ఆ అనుభవం నుంచి నువ్వు వినబడాలి. ఎప్పుడైతే నీకు ఆ అనుభవం నుంచి నువ్వు బయటపడతావో, నిన్ను నువ్వు ఆ విషయంలోంచి నిన్ను ఎప్పుడైతే నువ్వు ప్రత్యేక పరచుకొని అయ్యో నాకు దేవుడు ఆయుష్కాలం ఇచ్చింది ఇందుకొరకు అన్న సత్యాన్ని నువ్వు గుర్తిస్తావో, నువ్వు గమనిస్తావో, అప్పుడు నీవే ఒక నూతన సృష్టిగా, నా సమయాన్ని నేను వేస్ట్ చేసుకోను. ఎందుకంటే ప్రియులారా, ఇక నెక్స్ట్ జన్మ లేదు. మనకు దేవుడిచ్చిన తరుణం ఇదే. నువ్వు ఎంత మంచిగా దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని నువ్వు చక్కగా ఇట్లే చేసుకుంటూ, నిన్ను నువ్వు పవిత్రపరచుకుంటూ, భద్రపరచుకుంటూ, వాక్యాన్ని నీ హృదయంలో దాచుకొని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ, ఇదిగో నీవు అనేకులుగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు చెప్తాడు. తన పిల్లలు ఎప్పుడు తెల్లగా ఉండాలంట, వారు గొప్పవారుగానే ఉండాలంట, వారు ఆరోగ్యవంతులుగా ఉండాలంట, వారు అనేకులకు అప్పిచ్చేవారిగా ఉండాలంట, కానీ అప్పు పుచ్చుకునేవారిగా ఉండకూడదంట. ఆయన అట్టి గొప్ప ఉన్నతమైన ప్రణాళికను తమ బిడ్డల పట్ల కలిగి ఉన్నాడు. నిజంగా నూతన సంవత్సరంలో ప్రవేశించబడ్డ ప్రియ చెల్లి తల్లి, నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పటివరకు నీ సమయాన్ని నువ్వు వేస్ట్ చేసుకుంటే, నీ ఆశను, నీకు ఇచ్చిన తలాంతులను, నీకు ఇచ్చిన సమయాన్ని, వనరులను, పరిస్థితులను నువ్వు పాడు చేసుకుంటే, నిర్లక్ష్యం చేసుకుంటే, వాటి మీద నీ మనస్సు నిలపకపోతే, కనీసం ఈ సంవత్సరంలోనైనా నీవు ఆ మనస్సు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, నీకు ఇచ్చిన వనరులను, నీకు ఇచ్చిన పరిస్థితులను నేను సద్వినియోగం చేసుకుంటూ, నిజంగా ఇదిగో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్టుగా ఒక సామెత మనకు తెలుసు లోకనానుడు, ఆయుష్కాలం ఉండగానే నువ్వేమై ఉన్నావో నేను ఒకసారి పరిశీలించుకోవాలి. నిజంగా సడన్గా ప్రభు వచ్చినా లేక మనకు పిలుపు వచ్చినా మనం ఎక్కడికి వెళ్తాం? ఆ గమనం లేని ధనవంతుడు తన ఇష్టానుసారంగా తిరిగి లోకయాత్ర ముగించాడు, పాతాళానికి వశమయ్యాడు. కానీ నీవు నేను అలా కాకూడదని దేవుడు మన జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా మనము రక్షించబడాలని, అంతటా అందరూ మారుమనసు పొందాలని, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క రాజ్యానికి వారసులు కావాలని, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలని, ఈ లోకంలో ఆయన ఇచ్చిన ఆయుష్కాలని చక్కగా ఉపయోగించుకొని వారు ప్రయోజకులుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా, దీవెనకరంగా ఉండాలని దేవుని చిత్తమైంది. ఒకవేళ ఇప్పటివరకు నీకు ఆ తలగా ఉండే అనుభవం, ఆ గొప్ప వ్యక్తిగా, గొప్ప గౌరవం పొందుకున్నటువంటి ఆ యొక్క గౌరవ మర్యాదలు పొందుకునే అనుభవం నీకు లేకపోతే, ఇప్పుడు నీకు దేవుడు ఇచ్చిన ఆయుష్కాలను చక్కగా ఉపయోగించుకోయా, ఇంతవరకు నేను అలా చేశాను, నిజంగా ధనవంతులాగా నేను కూడా నిర్లక్ష్యంగా ఉన్నాను, నీ రక్షణ లేక నువ్వు ఇచ్చిన ఆయుష్కాలని, నువ్వు లేక నువ్వు ఇచ్చిన కృపను, లేక నువ్వు మాకు అసహ్యమైనటువంటి ఆ యొక్క రక్షణ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నాను, నిజంగా నాయన అంతటా అందరూ మారు మనసు పొందాలని వాగ్దానం నువ్వు మాకు ఇచ్చావు. ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకోవడం కోసమే నాకు ఒక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించావు. ఈ నూతన సంవత్సరం ఇక నేను నీవు లేని సంవత్సరంగా, లేక నీ రక్షణ లేని సంవత్సరంగా నేను బ్రతకూడదు, నిన్ను కలిగి ఉంటాను, నీవే నా రక్షకుడి, నా కోసం ఈ లోకంలోకి 2016 సంవత్సరాల క్రితం నువ్వు వచ్చావు, తిరిగి నా పాపములు,
నీ మీద మోపుకున్నావు, నేను పొందాల్సిన శిక్ష నువ్వు పొందావు, రక్షణ నాకు ఇచ్చావు. ఆ కల్వరి మానుపై 2016 క్రితం నువ్వు చూపిన ప్రేమను బట్టి, కార్చిన రక్తమును బట్టి, చేసిన త్యాగమును బట్టి ఈరోజు నాకు రక్షణ. తిరిగి నీ వలన నాకు ఆయుష్కాలం, మరొక నూతన సంవత్సరాన్ని ప్రవేశించే కృపాభాగ్యం నాకు అనుగ్రహించబడింది. కాబట్టి ఈ నూతన సంవత్సరం ఇన్నాళ్ళు నేను తిరిగినట్టుగా లేక నేను చేసినట్టుగా నిర్లక్ష్యంగా మీ సన్నిధికి రావటం లేక మిమ్మల్ని కలిగి ఉండక లేక నాకున్న అలవాట్లను మార్చుకొని నాకు ఒక నూతన స్వభావాన్ని, నాలో ఉన్న రాతి గుండెను తొలగించు, మాంసగుండెను నాకి, కరిగిపోయే హృదయం నాకి, నూతన అనుభవం నన్ను నేర్పించు, నడిపించు, నాకు అనుగ్రహించు. ఆ అనుభవం నాకు కావాలి. ఇదిగో ఈ సంవత్సరం నేను వ్యర్థంగా చేసుకోను, నేను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ లోకంలో నిజంగా నేను కూడా ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలి. థామస్ ఆల్వా ఎడిసన్ కావచ్చు, వాస్కో డిగామా కావచ్చు, లేక అనేక మంది కావచ్చు, వారందరూ ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని, తలాంతులను, ఆరోగ్యాలను, సమయాలను, పరిస్థితులను చక్కగా యూటిలైజ్ చేసుకొని వారు దేవుల్లో ఉంటూ గొప్పగారుగా ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ వారే ఒక నూతన సృష్టిగా గొప్ప గొప్ప ఘనకార్యాలు వారి ద్వారా దేవుడు కలిగించినట్టుగా, ఎన్నో అద్భుతాలు వాళ్ళు చేసినట్టుగా, ఎన్నో కనిపెట్టినట్టుగా, వాళ్ళు ఒక క్రియేటర్స్గా, ఒక ఆథర్స్గా, ఒక పితలుగా, లేక గొప్ప వ్యక్తులుగా, ఉన్నతమైన వారిగా వారి చరిత్రలో నిలబడిపోయినట్టుగా నీవు కూడా ఒక చరిత్రకారురాలుగా, చరిత్రకారుడిగా ఉండాలని, నీ ద్వారా అద్భుతాలు జరిగించడానికి దేవుడు నీకు ఈ ఆయుష్కాలం ఇచ్చాడని, ఈ నూతన సంవత్సరం నీ జీవితంలో అనుగ్రహించాడని సత్యాన్ని గుర్తెరిగి దాన్ని వ్యర్థం చేసుకోక, నిరుపయోగంగా ఆ ఆయుష్కాలాన్ని నువ్వు వెళ్ళబుచ్చక దేవుని కలిగి నీలో ముందుకు సాగుతూ, తద్వారా నీవే ఒక నూతన సృష్టిగా ఉండాలని, తద్వారా దేవునికి ఒక మంచి బలమైన సాధనంగా ఉండాలని, తిరిగి దేవుడు వచ్చినా లేక నువ్వు ఈ లోకయాత్ర ముగించినా దేవుడు నీ కొరకు సిద్ధపరిచినా పరలోక రాజ్యానికి వారసులు వారసురాలు కావాలని కోరుకుంటూ దేవుడు తన పరిశుద్ధ మాటలు మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా గమనించండి, ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు మీరు వీక్షిస్తున్నారు, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి నిజంగా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ పరిచర్య కొరకు మీరు బాగా ప్రార్థన చేయండి, మీరు రెగ్యులర్గా చేస్తున్నారు, ఇంకా మీ ప్రార్థనను పెంచండి. అది మాత్రమే కాదు, మరి చాలామంది ఫోన్లు చేస్తున్నారు, నిజంగా మీ గృహాల్లో ఆయా సమయంలో నేను వస్తాను, మరి మీ కొరకు నేను ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తాను. మరి అలాగే మీరు ఆదివారాలు ఎక్కడికి వెళ్ళకపోతే మన మొదటి ఆరాధన త్రిపురాంధ మండలం సోమపల్లి ఉదయం 8 గంటలకు, తిరిగి 2వ ఆరాధన కాశీపురం ఉదయం 10 గంటలకు, తిరిగి 3వ ఆరాధన మెయిన్ ఆరాధన ఉదయం 11:30 కురిచేళ్ళు. ఆరాధనలో మీరు ఎక్కడికి వెళ్ళకపోతే మీకు ఎక్కడైనా ఈ పరిచర్లు ఎక్కడైనా అందుబాటులో ఏది దగ్గరగా ఉంటే ఆయా ప్రార్థనా స్థలాలకు మీరు వచ్చి దైవదీవులు పొందాలని, ఆయా సంఘాలలో స్వయంగా నేనే దైవవర్తమానం అందిస్తాను. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అన్నా మీరు ఎక్కడ వాక్యం చెప్తున్నారు, ఎక్కడ మన మందిరాలు అనేటువంటి మరి వివరాల కొరకు నా కోసం ప్రార్థన చేశారు. నిజంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు మీరు ఫోన్ చేయండి, ఇంకా పూర్తి వివరాలు మీ కొరకు నేను తెలియజేస్తాను. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళకపోతే ఆ సమయంలో అక్కడికి రావాలని కోరుకుంటూ దేవుడు తన పరిశుద్ధ మాటలు మన ఇంట్లో దీవించిన గాక. దైవించి అందరి తల నుంచి కలుసుకున్నట్టయితే ప్రార్థన, తండ్రి నీకు స్తోత్రం నాయన, విత్తబడే మీ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని, ఇప్పటి వరకు మీ ఇచ్చిన ఆశకాలను వ్యర్థంగా కాక, ఇదిగో ఈ నూతన సంవత్సరంలో మీ కొరకు మీ లక్ష్యాన్ని కనుగొని మేము నశించకుండా మిమ్మల్ని కలిగి ముందుకు సాగుతూ మేము కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా నిజంగా మా ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగించి ఒక మంచి సాధనాలకు మేము ఉంటే కృప చూపమని, తీర్మానం తీసుకున్న బిడ్డను దీవించమని, చేరువచ్చిన ప్రియులను దీవించమని, విత్తబడ మీ మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని, ఈ పరిచర్ నానాటికి వర్ధిల చేయమని, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని, ఇది నిరంతరం కొనసాగింప చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుని ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరువచ్చిన ప్రియులకు, దేశంలోని భక్తులకు, భక్త కోటికి, అలాగే ఈ పరిచర్యకు తీర్మానం తీసుకున్న బిడ్డలకు సదాకాలం తోడే ముందు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలమ్మా. కల్వరి సందేశం మహిమోన్నతుని సంకల్పం ఊహించి.